నమస్కారం అండి. టైటిల్ చూస్తే కొన్ని ఏరియాలు వాళ్ళు అయితే కంగారు పడాలి, కొంతమంది అయితే ఓహో అనుకోవాలి, అంతకుమించి అయితే ఏం లేదు. ఎందుకంటే ఓర్ నాయనో మళ్ళీ లాక్డౌన్ పెట్టాలా, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అంటే సూచనలు కాస్త అలాగే కనిపిస్తున్నాయి అని చాలామంది చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటారా, ప్రస్తుతం టైం అలా ఉంది. కరోనా వైరస్కి సంబంధించి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది, మళ్ళీ పెరుగుతోంది. ఏపీలో ఇప్పటివరకు చూసాం, గతంలో 10,000 చిలుకు కేసులు రోజు నమోదవ్వడం, దాదాపు 7.5 లక్షల కేసులు, ఇవాటికి 8 లక్షలు చేరిపోయి ఉంటాం. కొన్ని చోట్ల తగ్గుతోంది, ఆశాజనకంగానే ఉంది. కొన్ని చోట్ల మాత్రం మళ్ళీ ఎక్కువయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఏంటంటే ఈ డౌట్ అలాంటిది కాబట్టి కొన్ని డేంజరస్ ఏరియాలు మొత్తం అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కరోనా పెరుగుతోంది, కరోనా తగ్గుతోంది, ఇవన్నీ చూసుకుంటూ కొన్ని డేంజరస్ ఏరియాల్ని అక్కడ తగ్గుముఖం పట్టట్లేదు అంటూ చెప్పడం జరిగింది. అది కేరళలో అయితే మరీ ఘోరంగా ఉంది అని చెప్తున్నారు. కేరళలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే ఉంది పరిస్థితి. దాంట్లోనే ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఏపీలో కూడా అనేక ప్రాంతాల్లో ఇంకా వైరస్ అనేది ప్రబలుతోంది తప్పితే తగ్గట్లేదు, కొన్ని చోట్ల ఆశాజనకంగా ఉంది అనేది చెప్తున్నారు. సో వాటిని 30 సెంటర్లని డిక్లేర్ చేసింది. ఆ జిల్లాల్లో లాక్డౌన్ పెడతారు, ఏవైతే 30 డిక్లేర్ చేశారో వాటిల్లో లాక్డౌన్ పెడతారు అని చెప్పి అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాకపోతే ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకా సమాలోచనల స్థాయిలోనే ఉన్నాయి తప్పితే ఇంకా డెసిషన్ తీసుకోలేదు. దాని మీదే వర్కౌట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వస్తున్నటువంటి ఆఫీసర్లు కొంతమంది ఈ కోవిడ్ కంట్రోల్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ ప్రస్తుతానికైతే లాక్డౌన్ అయితేనే బెటర్, అంతకుమించి మన చేతిలో వేరే ఆప్షన్ లేదు. టెస్టులు చేయించినా ఎన్ని చేసినా కానీ ఎక్కడో అక్కడ వస్తూనే ఉంది. ఇంకొక అనుమానం వ్యక్తం చేసింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఇప్పటికే దేశంలో చాలామందికి కరోనా వచ్చి తగ్గిపోయింది, తెలియకుండానే తగ్గిపోయింది అనేది ఒకటి సీరియస్గా చాలామంది చెప్తున్నారు. ఆ పాయింట్ కూడా తీసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు కంట్రోల్లో ఉన్నట్టే కానీ కొన్ని జిల్లాలని మాత్రమే, ఏవైతే డేంజరస్ జోన్లు ఉన్నాయో ఆ జిల్లాల్లో లాక్డౌన్ పెట్టేస్తే మిగతావన్నీ కంట్రోల్లోకి వస్తాయి అంతే తప్ప దానికి వేరే ప్రత్యామ్నాయం అయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి అని చెప్పి వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ డేంజర్ 30లో గనక లాక్డౌన్ పెడితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా 5 జిల్లాల్లో ఖచ్చితంగా లాక్డౌన్ తప్పదు, ఖచ్చితంగా పెట్టి తీరాలి అన్నటువంటిదే ఇక్కడ వినిపిస్తుంది. ఆ జిల్లాలు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు. ఈ 5 జిల్లాల్లో కూడా అంత ఆశాజనకంగా లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. కంట్రోల్ చేయాలంటే 5 జిల్లాల్లోనూ లాక్డౌన్ పెట్టాల్సిందే అని చెప్తున్నారు. ఈ 5 డేంజర్ జోన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటివే. చిత్తూరు జిల్లా కానీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే గుంటూరు, ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో వ్యాపారాలు కూడా స్తంభించిపోయాయంటే ఆల్మోస్ట్ ఇంకా రాష్ట్రం కాస్త ఇంకా ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇప్పుడు అనుకుని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 30 జిల్లాలు, ఈ 30 డేంజరస్ జోన్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో లాక్డౌన్ అనేది పెడితే మాత్రం ఖచ్చితంగా తిప్పలు అనేవి తప్పవు. మళ్ళీ ఒకసారి తలకాయ బయట పెట్టి చూసే అవకాశం కూడా ప్రస్తుతానికి ఇవ్వరు. పెడితే 15 రోజులు లాక్డౌన్ పెడతారా, 4 రోజులు పెడతారా, పూర్తిగా క్లియర్ అయ్యే వరకు పెడతారా అన్నది సస్పెన్స్గానే ఉంది. సో దాంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే రిస్ట్రిక్షన్స్తో ఉన్నటువంటి లాక్డౌన్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఏమి చెప్తుంది లాక్డౌన్కి సంబంధించి, ఇక్కడ ఏమన్నా కాస్త ప్రణాళికలు రచించారా, లాక్డౌన్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ విధంగా చేస్తే తగ్గుతుంది, దీని మీద ఏమైనా సమాలోచన చేశారా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నదైతే ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. మరోసారి లాక్డౌన్ అని పడింది అంటే మాత్రం ఖచ్చితంగా జనజీవనం ఈసారి పూర్తిగా స్తంభించిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అంతంత మాత్రం ఉంది, ఇంకా ఇది కూడా అయ్యింది అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం, పూర్తిగా అప్పుల మీద మాత్రమే రాష్ట్రం నడవాల్సిన పరిస్థితిలోకి వెళ్తుంది అని చెప్పి నిపుణులు కాస్త హెచ్చరిస్తున్నారు. సో ఆలోచించే ముందు లక్ష రకాలుగా ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది ఏంటి అనేది
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రానికి తెలపాలి, అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి గుడ్డెద్దు చేలో పడినట్టు చేసేయడం కాదు. ఆలోచించండి, ఆలోచించి చేస్తేనే రాష్ట్రానికి మంచిది అనేది కూడా అందరూ సలహా ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, లాక్డౌన్ దెబ్బపెడుతుందా లేదు, రిస్ట్రిక్షన్స్ని ఎక్కువగా ఇంపోజ్ చేస్తుందా, దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, మంత్రివర్గం ఏమనుకుంటున్నారు, అధికారులు ఏమనుకుంటున్నారు, ఈ వివరాలన్నీ కూడా త్వరలో తెలియాల్సి ఉంది. సో దీని గురించి ప్రజలైతే ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవాలి, అట్ ద సేమ్ టైం కంగారు పడాల్సిందే అని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటే చాలా కష్టమైపోతుంది. మళ్ళీ రెండోసారి కూడా కరోనా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దేశవ్యాప్తంగా అనేది కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న మన్ కీ బాత్లో ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. అందరూ మాస్కులు మాత్రం వేసుకోండి, దూరం పాటించండి, శానిటైజర్ వాడండి, జాగ్రత్తగా ఉండండి, ఇదే చెప్పింది. అంతే తప్ప ఈ వ్యాక్సిన్కి సంబంధించి ఏం చెప్పలేదు. ట్రయల్స్ చాలా వ్యాక్సినేషన్స్కి సంబంధించి ఆగిపోయాయని కూడా తెలుస్తోంది వాలంటీర్ల మీద. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రయల్స్ ఎప్పుడు మొదలవుతాయి, డిసెంబర్ లోపులో అయినా మనకు వస్తుందా, లేదు ఇంకా వచ్చే సంవత్సరమే వ్యాక్సిన్, అప్పటికి వైరస్ ఉంటుందా చస్తుందా, ఈ వివరాలు అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి. సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి కాస్త ఇప్పటికైనా కేర్ తీసుకున్నట్టయితే, అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ వైరస్ నుంచి బయటపడగలం. తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లాక్డౌన్లు పెట్టినా, ఎన్ని రూల్స్ పెట్టినా మొత్తం బాధ్యత ముందు మన మీద ఉంటుంది, బాధ్యత మనుషుల మీద, మన మీద ఉంటుంది, ప్రజల మీద. ప్రభుత్వాలను ఇక్కడ మనం బ్లేమ్ చేసి ఏం లాభం లేదు ఈసారి లాక్డౌన్ పెడితే మాత్రం. సో మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి, మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ప్రభుత్వం వారు చెప్పే సూచనల్ని సలహాలని పాటించాలి. అప్పుడు మాత్రమే ఈ లాక్డౌన్ దెబ్బ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఈ 5 జిల్లాలకు కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఒక రకంగా చూసుకుంటే ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇంటి నుంచి బయటికి రావడానికి లేదు ఉండదు కాబట్టి. మిగతా విషయాలు చూసుకున్నా కూడా దైనందిక జీవితంలో ఇప్పటికే చాలా బాధలు పడి చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, చాలామందికి ఉపాధి కూడా లేదు, అన్ని రంగాలు కూడా సమానమైనటువంటి నష్టాన్ని భరిస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వకూడదు అన్నట్టయితే కనుక ప్రజలందరూ ఏకతాటి మీద ఉండాలి. సొంత డెసిషన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మేము అధ్యస్తాం ఇచ్చేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపడానికి అన్నటువంటి మూర్ఖత్వానికి పోతే రేపొద్దున బలయ్యేది మీతో పాటు మీ చుట్టుపక్కల ఉండేవాళ్లే. ఇందులో ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ విధంగా కాస్త ఆలోచించాలి, ఆలోచించి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏం చేస్తే బాగుంటుంది అనే సమాలోచనలు చేసి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరగాలి. అప్పుడు మాత్రమే ఈ లాక్డౌన్ నుంచి బయటపడతాం. అంతే తప్ప ఇంక దీనికి ప్రత్యామ్నాయాలు, ఈ లాక్డౌన్ కాబట్టి ఇంకోటి అనేది ప్రస్తుతానికి సమాలోచనల స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆప్షన్స్ అయితే లేవు. సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం అనేది ఇక్కడ చెప్పేటువంటి సూచన.